అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పప్పు మామిడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలతో వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కర గిన్నె తీసుకుని టీ గ్లాసు పప్పు తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ గ్లాస్తో వేసుకున్నాక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, 1 మామిడికాయ పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని, చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకుని కుక్కర్ పెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత కుక్కర్ చల్లారినాక పప్పు కూరతో పప్పు మామిడికాయని శుభ్రంగా తిప్పి సరిపడా సాల్ట్ వేసి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. ఎంత పలచని కావాలంటే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి కొత్తిమీర వేసి 1-5 నిమిషాలు మరిగించండి. ఈ విధంగా మరిగినాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 3 ఎల్లుల్లిపాయ రేకలు, 1 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న పప్పు మామిడికాయని ఇందులో వేయాలి. అంతే, పప్పు మామిడికాయ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.